విష ప్రచారానికి అనేక కోణాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ విష ప్రచారాన్ని పచ్చ మీడియా కళాత్మకంగా తీర్చిదిద్దింది. ముందస్తు విష ప్రచారం అడ్వాన్స్డ్ విలిఫికేషన్, ఆన్లైన్ విష ప్రచారం ఆన్లైన్ విలిఫికేషన్, అనంతర విష ప్రచారం పోస్ట్ విలిఫికేషన్, ఆఖరిది నిరంతర విష ప్రచారం పెరీనియల్ విలిఫికేషన్. ఈ నాలుగు విష ప్రచారాలను కళాత్మకంగా తీర్చిదిద్దినందుకు పచ్చ మీడియా బ్యాచ్ని మనం ఒక రకంగా అభినందించాలి. వీరు గోబెల్స్కు పాఠాలు నేర్పించగల సమర్థులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పచ్చ మీడియా చేస్తున్న విష ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుంది. భారీగా 108-104 వాహనాలు ప్రవేశపెట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్న జగన్పై విష ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఏదో విజయసాయిరెడ్డి అల్లుడికి ఇచ్చారని, ఏదో 300 కోట్లు దుర్వినియోగం అయ్యాయని రకరకాల విష ప్రచారం చేస్తున్నారు. ఆ విష ప్రచారానికి వైసీపీ పార్టీ ప్రభుత్వము ధీటుగానే సమాధానం చెప్పింది. సోషల్ మీడియాలో కూడా దానికి తగిన సమాధానం లభించాయి. ఇక ఇప్పుడు తాజాగా కొత్త విష ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ వ్యవస్థలో వృత్తి ప్రమాణాలు పెంచాలని, జవాబుదారీతనం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సాహంతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఫీల్డ్ ఆర్గనైజింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నారు. అందుకు ప్రతి మండలంలోనూ మండల స్థాయి అధికారి, మండల్ లెవెల్ ఆఫీసర్ను నియమిస్తారు. ప్రజల అవసరాలను ఆకాంక్షలను గుర్తించడంలో నైపుణ్యం కనపరిచిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, టీంలో పనిచేసిన దినేష్ మోరే అనే వ్యక్తి సారథ్యంలో ఫీల్డ్ ఆర్గనైజింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏజెన్సీలో మండల స్థాయిలో ఉండే ఎమ్మెల్యే, మండల్ లెవెల్ ఆఫీసర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల పనితీరును నిశితంగా పరిశీలిస్తారు. అవసరమైన సమాచారాన్ని వారి వద్ద నుంచి తెప్పించుకుంటారు. ఈ సమాచార సేకరణకే కాకుండా వారి విధి నిర్వహణకు అవసరమైన శిక్షణ కూడా అందచేస్తారు. ఈ ఎమ్మెల్యేలకు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు సహకరించాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలోని క్రింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి సిబ్బంది వరకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు ఉన్నా అవి సంతృప్తికరంగా లేదు. వీరు ఇచ్చే శిక్షణ అంత సంతృప్తికరంగా లేదు. ప్రజల అవసరాలకు తక్షణం స్పందించే విధంగా మొత్తం వ్యవస్థను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రస్తుతమున్న ప్రభుత్వ సిబ్బందిలో స్పందించే లక్షణం పూర్తిగా కొరబడింది. ఆమ్యామ్య సంస్కృతి బాగా బలిసిపోయింది. దీనిని సమూలంగా మార్చాలన్నదే జగన్ లక్ష్యం. ప్రశాంత్ కిషోర్తో సన్నిహితంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆధ్వర్యంలో పనిచేసే పీకే కార్పొరేట్ సొసైటీ సొల్యూషన్స్ పనితీరు బాగా తెలుసు. అందువల్ల మండల్ లెవెల్ ఆఫీసర్లు నియమించే బాధ్యత ఈ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఇలా చేయటం గ్రామ పార్టీ గ్రామ పట్టణ వాలంటీర్లపై పెత్తనాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడమేనని పచ్చ మీడియా ముందస్తు విష ప్రచారం అడ్వాన్స్డ్ విలిఫికేషన్ ప్రారంభించింది. ఈ వాలంటీర్లు జగన్ అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలక వ్యక్తులుగా మారారు. కరోనా వైరస్ సమయంలో ప్రజాభిమానాన్ని సంపాదించారు. ఇక ప్రతిపక్ష పార్టీకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఒక బృందంగా పనిచేస్తే ప్రభుత్వానికి సంధానకర్తలుగా వ్యవహరిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రతిపక్షాలు తెలుసుకున్నాయి. అందువల్ల ఆన్లైన్ అనంతర నిరంతర విష ప్రచారానికి విలిఫికేషన్కి తెరతీశాయి. ఈ కొత్త ఏర్పాటు 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటానికేనన్న ప్రచారం కూడా ప్రారంభించాయి. ప్రభుత్వ వ్యయంతో పార్టీ ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని కూడా విష ప్రచారం ప్రారంభించాయి. ఏది ఏమైనా ప్రజలకు తక్షణం స్పందించి వారి సమస్యలకు పరిష్కారాలు చూపుతున్న గ్రామ వాలంటీర్లకు, పట్టణ వాలంటీర్లకు, వార్డు వాలంటీర్లకు తగిన శిక్షణ లభించి వారింత మరింత మెరుగైన సేవలు అందిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం బాగా ఆనందిస్తారు. బాగా ప్రజలు ఆనందించడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు రావడం సహజంగానే పచ్చ మీడియాకు ఇష్టం ఉండదని ప్రజలందరికీ బాగా తెలుసు.